ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఎందుకని? పనులు అయితే పొలాలు భూములు రేట్లు వస్తాయి, అంతా మంచి జరుగుద్ది. ఇప్పుడున్న అధికార ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏముంది, ఏం చేశాడు వచ్చి? ఏం చేయలేదుగా. సంక్షేమ పథకాలని ఇప్పుడు ప్రభుత్వం పెట్టిందిగా, సంక్షేమ పథకాలు ఏమన్నా ఈ గ్రామానికి వస్తున్నాయా? ముందు ఏదైనా మన ఎమ్మెల్యే గారు వస్తే ముందు మా ఈ ఊరికి కావాల్సింది సైడ్ కాలువ, సైడ్ కాలువ వేయాలి ముందు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అసలు రాలేదు ఇంతవరకు? అసలు వచ్చినా బారికి వెళ్ళిపోవటమే కానీ ఈ సైడ్ కాలువ సంగతి ఊళ్ళో ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పలా? ఈ రోడ్ల మీద నీళ్లు వదిలిపెడితే ఇప్పుడు ఆయన నీళ్ళ కూడా నడిచి కూడా పోయా, సైడ్ కాలు లేక మరి నీళ్ళలో నీళ్ళు ఎడిపోవాలా? సరే, రేపు ఓటు కోసం వస్తారు, అప్పుడు ప్రశ్నిస్తారా? అడుగుతా, భయం ఏముంది? ఇదేమన్నా ముందు మెయిన్ కావాల్సింది సైడ్ కాలం. అన్ని ఊళ్ళలో ఉండే రెండు సైడ్లు, ఈ ఊళ్ళోనే లేదు. నీళ్ళనే రోడ్డు వైపు పోతున్నాయి, రోడ్డు వైపు పోతే అందరికి అబ్జెక్షన్గా ఉంటుండే. అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టారుగా, ఇక్కడ వాలంటీర్ లేరు ఎవరు? ఉండరు, వాలంటీర్ ముగ్గురు ఉండరు. మరి వాళ్ళ దృష్టికి సమస్యను తీసుకెళ్ళలేదా? వాళ్ళు పని వాళ్ళదే, కానీ వాళ్ళు చెప్పినా ఇది కాదు, ఎందుకు అనవసరంగా చెప్పలేదు వాళ్ళకి. సరే, ఈసారి కంపల్సరీగా తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తారా? ఆ పార్టీ వస్తేనే అన్ని సక్రంగా ఇది. అంటే అంతకు ముందున్న పరిపాలనలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు అధికార ప్రభుత్వంలో జరగని అభివృద్ధి? రాజధాని పాలిట ఒకటి, కొన్ని కొన్ని చాలా చాలా చేస్తున్నాడు అన్ని రాజకీయ. ఇప్పుడు ఎవరైనా కదిలిస్తే దాంట్లో ఇరికెత్తండ్రి కేసులు ఏడాకొట. ఇంకెవడికి వాళ్ళే ఇళ్ళకాడే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు కదా, మరి ఆయనకు అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తాం.